డ్రైవర్ రామ్ సింగ్ ను పరామర్శకు ఆసుపత్రి వద్దకు వచ్చిన తెదేపా నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెదేపా నేతలను ఆసుపత్రిలోకి అనుమతి నిరాకరించిన పోలీసులు పోలీసులతో తెదేపా నేతలు వాగ్వాదం ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు అనుమతించారు. డ్రైవర్ రామ్ సింగ్ ను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలన్న కొల్లు రవీంద్ర. బీసీ వర్గానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పై వైకాపా నేతలు దారుణంగా దాడి చేశారు. ఆర్టీసీ డ్రైవర్ ను కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు పరామర్శించలేదు. తరచూ నా బీసీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ బీసీ ఉద్యోగికి అండగా ఉండరా? డ్రైవర్ రామ్ సింగ్ పై జరిగిన దాడులకు డీజీపీ సమాధానం చెప్పాలి. గాయాల పాలైన డ్రైవర్ రామ్ సింగ్ ను కనీసం ఆర్టీసీ ఎండి ఉన్నతాధికారులు పరామర్శించలేదు. దాడులపై ఆర్టీసీ కార్మికులు యావత్ ఉద్యోగులు ఏకమై పోరాడాలి. ఉద్యోగులు అందరూ కలిసి పోరాడి తమ ఐక్యత చూపించాలి. రామ్ సింగ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. వైకాపాకు చెందిన కార్పొరేటర్ అనుచరులు ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేశారు. పోలీసులు వైకాపా వారిని తప్పించి కేవలం నలుగురు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్రిమినల్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. క్రిమినల్ సీఎం పాలనలో దళిత బీసీ వర్గాలకు రక్షణ లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ రామ్ సింగ్ కుటుంబానికి అండగా నిలవాలి. సార్ తో కిచ్చే బ్రేక్ బ్రేక్ ఫెయిల్ సార్. ఫోటో లేదు వీడియో లేదు.